ఈ రోజు ఈ వీడియోలో మనం యూనిట్ ఎక్ససైజ్ గురించి తెలుసుకుందాం అండ్ ఈ యూనిట్ ఎక్ససైజ్ వచ్చేసరికి త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ వస్తుంది అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి అందులో చెక్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ద సమ్ ఆఫ్ టూ ఈజ్ ఓకేనా టూ ఫ్రాక్షన్స్ ని సమ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది ఫైవ్ ఇంటూ త్రీ బై సిక్స్ అంట ఓకేనా అంటే టూ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చింది ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ త్రీ బై నైన్ అండ్ ఇక్కడ ఇచ్చింది ఇఫ్ వన్ ఫ్రాక్షన్ ఈజ్ అందులో ఒక ఫ్రాక్షన్ వచ్చేసరికి టూ ఇంటూ త్రీ బై ఫోర్ దెన్ ఫైండ్ ద అదర్ ఫ్రాక్షన్ అయితే ఇంకొక ఇంకో అంటే యాడ్ చేశారు కదా టూ ఫ్రాక్షన్స్ దాంట్లో ఒక ఫ్రాక్షన్ వాళ్ళు ఇచ్చారు అండ్ మీకు ఆ టూ ఫ్రాక్షన్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా ఇచ్చారు అయితే మనం ఇంకొక ఫ్రాక్షన్ అనేది ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మీకు యూనిట్ ఎక్ససైజ్ మొత్తం వచ్చేసరికి ఎక్ససైజ్ మీరు ఫైవ్ నేర్చుకున్నారు కదా సో ఈచ్ ఎక్ససైజ్కి వచ్చేసరికి వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈజీగానే ఉంటుంది అండ్ మన ఛానల్లో మీకు సిక్స్త్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్ససైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది రెస్ట్ ఉంటుంది థింక్ యూ డిస్కస్ ఉంటుంది ఓకేనా సో ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ మీకు ఈ లెసన్కి సంబంధించిన మీకు ఏ లెసన్కి ఆ లెసన్కి వీడియోస్ నేను చేసిన వీడియోస్ మొత్తం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి అందులో కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి టూ ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఎక్స్ అనే ఒక ఫ్రాక్షన్ వై అనే ఒక ఫ్రాక్షన్ ఇట్లా టూ ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ త్రీ బై నైన్ వచ్చిందంట ఓకేనా సో ఈ ఎక్స్ అండ్ వైలో ఒక ఫ్రాక్షన్ వచ్చేసరికి వాళ్ళు చెప్తున్నారు ఓకేనా సపోజ్ ఎక్స్ ఫ్రాక్షన్ అనుకోండి సో ఒక ఫ్రాక్షన్ వీళ్ళు చెప్తున్నారు నేను ఈ ఫ్రాక్షన్ తీసుకున్న దానికి ఏదో సం ఫ్రాక్షన్ అనేది యాడ్ చేస్తే ఇది ఆన్సర్ అనేది వచ్చింది అయితే ఈ యాడ్ చేసింది ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ వై అనేది ఏంటిదో మనకి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ చూద్దాము గివెన్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు కదా అది రాసి రాసేసేయండి గివెన్ వన్ ఫ్రాక్షన్ ఓకే సో గివెన్ వన్ ఫ్రాక్షన్ సో దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను మీ ఇష్టం సో ఎక్స్ అనేది తీసేసైనా రాసుకోవచ్చు టూ ఇంటూ త్రీ బై ఫోర్ ఇచ్చారు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు మీరు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి ఎలా కన్వర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న డినామినేటర్ని బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేసి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి ఓకేనా ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ అంటే లెవెన్ లెవెన్ బై ఫోర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈ టూ ఫ్రాక్షన్స్కి వచ్చినప్పుడు ఆన్సర్ ఉంది చూసారా ఇది రాస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఓకే సో అంటే టూ ఫ్రాక్షన్ సమ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది కదా ఎంత ఉంది ఫైవ్ ఇంటూ త్రీ బై ఫోర్ ఇవి రెండు వాళ్ళే మీకు క్వశ్చన్లో ఇచ్చారు సో ఇక్కడ మల్టిప్లై చేయండి ఫైవ్ నైన్ ఫైవ్స్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఈ న్యూ యాడ్ చేయాలి ఓకేనా బిఫోర్ నెంబర్ మల్టిప్లై చేసి న్యూ మరేటర్ని యాడ్ చేయాలి నైన్ ఫైవ్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ బై నైన్ వస్తుంది మీకు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ అవ్వకపోతే లీవ్ ఇట్ వదిలేసేసేయండి ఓకేనా థర్డ్ టేపులో క్యాన్సిల్ అవుతుంది కదా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు సో ఇంకొక ఫ్రాక్షన్ మనకు తెలియదు కదా దాన్ని వై అనుకుంటున్నాం ఓకేనా లెట్ సెకండ్ సో వన్ ఫ్రాక్షన్ ఆర్ అదర్ అనొచ్చు లేదా సెకండ్ ఫ్రాక్షన్ అనొచ్చు లెట్ సెకండ్ ఫ్రాక్షన్ బి ఓకే సో ఏమనుకుంటున్నాము వై అనుకుంటున్నాము ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు ఈ టూ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ ఉన్న టూ టూ ఇంటూ త్రీ బై ఫోర్కి వై అనే దాన్ని యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది అన్నారు సో ఇక్కడ అదే రాస్తున్నాం మనం ఓకేనా సో ఇక్కడ చూడండి టూ ఇంటూ త్రీ బై ఫోర్ ప్లస్ వై సారీ ఈ ఓకే దట్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ త్రీ బై నైన్ ఓకేనా సో దీన్ని మీరు సాల్వ్ చేశారు కదా లెవెన్ బై ఫోర్ అని అది రాసేసేయండి లెవెన్ లెవెన్ బై ఫోర్ ప్లస్ వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై నైన్ ఓకేనా ఈ వాల్యూ అంటే మనం ఇది సాల్వ్ చేసాం కదా సో ఇది రాసేసేయండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసరికి సింగిల్గానే ఉండాలి ఓకేనా అంటే దానికి ఎడిషన్లో అవ్వచ్చు సప్రాక్షన్ అవ్వచ్చు మల్టిఫికేషన్లో అవ్వచ్చు ఏ నెంబర్ అనేది ఉండకూడదు సో ఇక్కడ వైకి వచ్చేసరికి లెవెన్ బై ఫోర్ అనేది ఎడిషన్ అవుతుంది సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఎడిషన్ ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది మైనస్ అవుతుంది ఓకేనా అంటే ప్లస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ప్లస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ అవుతుంది మైనస్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ప్లస్ అవుతుంది ఓకేనా డివిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మల్టీప్లై అవుతుంది మల్టీప్లికేషన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే డివిజన్ అవుతుంది ఇవి రెండు ఒకటి ఇవి రెండు ఒకటి ఓకేనా సో ఇక్కడ మనకి ఎడిషన్లో ఉన్నదాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం అంటే మైనస్ అవుతుంది ఎడిషన్ బికమ్స్ మైనస్ ఓకే సో ఇక్కడ చూడండి వై వచ్చేసరికి మనకు సింగిల్గా ఉండాలి సో ఈ వైకి ఎడిషన్లో సప్రాక్షన్లు ఏం అవసరం లేదు కదా ట్రాన్స్ఫర్ చేసేసుకో వై ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై నైన్ మైనస్ సో ఇక్కడ ప్లస్లో ఉంది కదా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మైనస్ లెవెన్ బై ఫోర్ అవుతుంది అంతేగాని ఇది ఇటు సైడ్ వస్తే డివిజన్ లేదా రెసిప్రోకల్ అవ్వదు ఎందుకంటే ఎడిషన్లో ఉంది కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మైనస్ వస్తుంది అంతే ఓకే సో ఇక్కడ థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా క్యాన్సిల్ చేయండి త్రీ త్రీస్ నైన్ త్రీ వన్స్ త్రీ త్రీ సిక్స్ ఎయిటీన్ అంటే వై ఈక్వల్ టు టోటల్గా సిక్స్టీన్ బై త్రీ మైనస్ లెవెన్ బై ఫోర్ వచ్చింది ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ చూడండి సో త్రీ అండ్ ఫోర్ వచ్చేసరికి మీకు ఏ టేబుల్లో అయినా డివైడ్ అవుతాయా ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు సో మల్టీప్లై చేసేసేయండి ఇవి రెండు ఎల్సీఎం వచ్చేసరికి త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చింది ఓకేనా సో అంటే త్రీ ఇంటూ ఫోర్ చేస్తాము ట్వెల్వ్ వచ్చేసింది వై ఈక్వల్ టు ఇక్కడ ఎల్సీఎం ట్వెల్వ్ వచ్చింది కదా ఆ ఎల్సీఎం అలానే రాసేసేయండి ట్వెల్వ్ ఓకే సిక్స్టీన్ సో ఇవి వచ్చేసరికి మనం అంటే నార్మల్గా వచ్చేసరికి ఈ టూ నెంబర్స్ ఏ టేబుల్లో డివైడ్ అవతూ మల్టీప్లై చేశాం కాబట్టి ఇవి రెండు క్రాస్ మల్టీప్లై అవుతాయి ఓకే సిక్స్టీన్ ఇంటూ ఫోర్ మైనస్ లెవెన్ ఇంటూ త్రీ ఓకే వై ఈక్వల్ టు సిక్స్టీన్ ఫోర్స్ ఎంత సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ లెవెన్ త్రీస్ వచ్చి లెవెన్ త్రీస్ వచ్చేసరికి థర్టీ త్రీ బై ట్వెల్వ్ ఓకేనా సో వై ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్లో నుంచి థర్టీన్ త్రీని సప్రాక్షన్ చేయండి ఫస్ట్ సిక్స్టీలో నుంచి థర్టీని సప్రాక్షన్ చేస్తే థర్టీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్ త్రీ సపరాక్షన్ చేస్తే వన్ ఉంటుంది అంటే టోటల్గా థర్టీ వన్ వస్తుంది ఓకే థర్టీ వన్ బై ట్వెల్ వస్తుంది వై ఈక్వల్ టు సో క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవ్వదు బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఒక అంటే ఇక్కడ టూ నెంబర్స్లో ఒక నెంబర్ మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు ఇప్పుడు మనం వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం అవునా సో ఇది మీకు ఫ్రాక్షన్లో వచ్చింది సో దీన్ని కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి యాక్చువల్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది సో ట్వల్ నేను ఆల్రెడీ మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ఎలా మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలని ఒక వీడియో చేశాను అది మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ట్వెల్వ్ టూస్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూస్ ట్వంటీ ఫోర్ తీసుకోండి ఎందుకంటే ట్వెల్వ్ త్రీస్ తీసుకున్నాం అనుకోండి థర్టీ సిక్స్ వస్తుంది సో మీకు ఇక్కడ థర్టీ వన్ ఉంది సో ఈ నెంబర్ కంటే మీరు లార్జెస్ట్ నెంబర్ని చూస్ చేసుకోకూడదు అది స్మాలెస్ట్ చూస్ చేసుకోవాలి నియర్ బై చూస్ చేసుకోవాలి అంతేగాని ట్వెల్వ్ వల్స్ ట్వల్ అనేది చూస్ చేసుకోవద్దు ఓకే ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్కి ఎంత యాడ్ చేస్తే థర్టీ వన్ వస్తుంది సెవెన్ అవునా ఆ సెవెన్ వచ్చేసరికి ఇక్కడ న్యూమరేటర్లో వస్తుంది దాట్ సీట్ అంతే నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ లెంత్ ఓకేనా సో ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఈ పేపర్ ఉంది కదా ఇది కూడా మీకు రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది ఓకేనా సో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రెడ్త్ అనేది తగ్గుతుంది ఓకే రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ పేపర్ యొక్క లెంత్ ఇచ్చారు వాళ్ళు అండ్ బ్రెత్ ఇచ్చారు లెంత్ అండ్ బ్రెత్ ఇచ్చారు అంటే ఎల్ అండ్ బి ఇచ్చారు అయితే మనం వచ్చేసరికి పెరీమీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో అంటే ఈ చుట్టూ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో పెరీమీటర్కి ఫార్ములా ఏంటిది టూ ఇంటూ ఎల్ ప్లస్ బి మీకు ఫార్ములా తెలిస్తే చాలు ఓకే ఫస్ట్ వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ ఎలా ఉంటుంది సో ఇలా ఉంటుంది పేపర్ వచ్చేసరికి ఇలా ఉందనుకోండి దీంట్లో మీకు లెంత్ ఎల్ ఇచ్చారు ఎల్లెంత్ ఇచ్చారు ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ ఇచ్చారు ఈ బ్రెడ్ వచ్చేసరికి ఎంత ఇచ్చారంటే ట్వంటీ ఫైవ్ బై సారీ టెన్ ఇంటూ టూ బై త్రీ ఇచ్చారు ఓకేనా ఇది వచ్చేసరికి లెంత్ ఇది వచ్చేసరికి బ్రెత్ మీకు వచ్చేసరికి ఏంటిదంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు పెరిమీటర్ అంటే ఈ చుట్టూ ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ లోపలది వచ్చేసరికి ఏరియా అవుతుంది ఈ చుట్టూ వచ్చేసరికి మీకు పెరిమీటర్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి సొల్యూషన్ అని పెట్టేసి గివెన్ అని రాసేసేయండి గివెన్ గివెన్ లెంత్ గివెన్ లెంత్ ఎల్ ఈక్వల్ టు సో ఎల్ లెంత్ ఇచ్చారు ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ ఇచ్చారు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి ఈ కింద ఉన్న డినామినేటర్ని బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేసి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి ఓకే సో అంటే ట్వెల్వ్ ఇంటూ టూ ప్లస్ వన్ బై ఇక్కడ డినామినేటర్లో టూ ఉంది అది అలానే వస్తుంది ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ బై టూ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్రెడ్ ఇచ్చారు బ్రెడ్ కూడా రాసేసేయండి బ్రెడ్ బీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు బ్రెత్ టెన్ ఇంటూ టూ బై త్రీ ఇచ్చారు ఓకేనా సీకెట్ కూడా సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసేసుకోండి టెన్ ఇంటూ త్రీ ప్లస్ టూ బై త్రీ డినామినేటర్ని బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి ఓకే టెన్ టెన్ త్రీస్ థర్టీ థర్టీ ప్లస్ టూ అంటే థర్టీ టూ బై త్రీ వచ్చింది ఓకే ఇప్పుడు మనం వచ్చేసరికి పెరీమీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము పెరీమీటర్కి ఫార్ములా రాస్తున్నాము పెరీమీటర్ పెరీమీటర్ ఫామ్లో ఏంటిది టూ ఇంటూ ఎల్ ప్లస్ బి సో మీకు ఎల్ తెలుసు బి తెలుసు కదా సబ్స్టిట్యూట్ చేసేసేయండి టూ ఇంటూ ఎల్ వాల్యూ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ బై టూ ప్లస్ బి వాల్యూ వచ్చేసరికి థర్టీ టూ బై త్రీ ఓకే సో ఇక్కడ మీకు ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేసేది ఏంటిదంటే బిఫోర్ ప్రాబ్లమ్ కూడా అంతే మనం సబ్ట్రాక్షన్ చేయాలన్నా కానీ ఇక్కడ ఎడిషన్ చేయాలన్నా కానీ డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వల్ చేసుకోవాలి ఓకే ఎలా ఈక్వల్ చేస్తాం ఎల్సీఎంని ఫైండ్ అవుట్ చేసుకొని ఈక్వల్ చేస్తాం ఓకే సో ఇక్కడ చూడండి సో థర్టీ ఈక్వల్ టు టూ ఇంటూ టూకి త్రీకి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి టూ అండ్ త్రీ వచ్చేసరికి మీకు ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు కదా మల్టీప్లై చేసేసేయండి టూ త్రీస్ ఎంత సిక్స్ ఓకేనా సో అంటే మీకు కింద ఈ డినామినేటర్ వచ్చేసరికి సిక్స్ వస్తుంది ఎల్సీఎం ఏదొచ్చిందో మీకు డినామినేటర్ అదే అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ ఓకేనా సో ఏం లేదు మీకు ఇట్లా టూ నెంబర్స్ మల్టీప్లై చేసినప్పుడు క్రాస్ మల్టీప్లై అవుతాయి ఇక్కడ ఉన్న నెంబర్స్ కూడా అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ థర్టీ టూ ఇంటూ టూ థర్టీ ఈక్వల్ టు టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ త్రీస్ ఎంత సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ టూ టూస్ ఎంత సిక్స్టీ ఫోర్ బై సిక్స్ థర్టీ ఈక్వల్ టు టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ని సిక్స్టీ ఫోర్ని యాడ్ చేయండి ఓకేనా ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ సెవె సెవెన్ ప్లస్ సిక్స్ ఎంత థర్టీన్ అంటే టోటల్గా వన్ థర్టీ నైన్ వస్తుంది బై సిక్స్ మీకు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసేయండి ఇక్కడ ఒక వచ్చేసరికి మీకు బిఫోర్ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి అవునా టూ వన్స్ టూ త్రీస్ సిక్స్ అంటే టోటల్గా వన్ ఇంటూ వన్ థర్టీ నైన్ అంటే వన్ థర్టీ నైన్ బై త్రీ వస్తుంది ఓకే మీకు ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే లెంత్ వచ్చేసరికి బ్రెడ్ వచ్చేసరికి మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు వాళ్ళు అవునా క్వశ్చన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే కదా ఇచ్చింది ఇక్కడ మీకు వచ్చింది పెరీమీటర్ ఈ పెరీమీటర్ను కూడా మనం వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి ఓకేనా సో ఎలా రాస్తామంటే చూడండి బై త్రీ డినామినేటర్లు అలానే ఉంటుంది థర్డ్ టేబుల్ మీకు థర్టీ నైన్కి నియర్ బై నెంబర్ ఎప్పుడు వస్తుందో చూడండి అంటే త్రీ ఫార్టీ సిక్స్ ఎంత వస్తుందో చూడండి వన్ థర్టీ ఎయిట్ వచ్చింది అదే త్రీ ఫార్టీ సెవెన్స్ తీసుకుంటే వన్ ఫార్టీ వన్ వస్తుంది అవునా సో ఇక్కడ చూడండి త్రీ ఫార్టీ సిక్స్ ఏమో వన్ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ సెవెన్స్ ఏమో వన్ ఫార్టీ వన్ ఇక్కడ మీకు వన్ థర్టీ నైన్ ఉంది అంటే ఈ నెంబర్ కంటే మనం నియర్ బై అది స్మాలెస్ట్ నెంబర్ని చూస్ చేసుకోవాలి ఈ త్రీ ఫార్టీ సెవెన్స్ వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది సో దీన్ని చూస్ చేసుకోకూడదు సో మనం ఇది చూస్ చేసుకోవాలి త్రీ ఫార్టీ సిక్స్ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ నైన్ రావాలంటే ఇంకొక నెంబర్ అనేది మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన నెంబర్ని మనం న్యూ యాడ్ చేస్తాం ఓకేనా దట్స్ ఇట్ అంతే సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్